జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మకర రాశి వారికి ఈ నెల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏడున్నర శని నడుస్తుంది ఈ ఏడున్నర శనిలో మూడుగా వైఫ్రగట్ చేస్తాం రెండు రెండున్నర 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 అని ఐదు సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా రెండున్నర సంవత్సరాలు కాస్త జాగ్రత్త కొంచెం సర్దుకుంటే అన్నీ బాగుంటాయి భార్య భర్తల మధ్య సఖ్యత ఫస్ట్ కుటుంబం స్టార్ట్ అయింది భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కూర్చొని మాట్లాడుకోండి చక్కగా ఏ ఇబ్బంది ఉండదు పెడచవిని పెట్టకండి భార్య చెప్పింది భర్త చెప్పింది ఇద్దరు పెడచవిని పెట్టకండి మీ మధ్యలో ఇంకొకరి యొక్క ఇన్వాల్వ్మెంట్ కానివ్వకండి మీకు మీరే మాట్లాడి తెలుసుకోండి ఏ ఒక్క బంధువుల్ని దూషించకండి మీ గొడవలతో వారిని లాగకండి అమ్మ నాన్నను ఇక్క మీకు మీరు సమస్య చేసుకోవాలి అంతే కోర్టు వ్యవహారాలు కాస్త కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి నాలుగవ ఇంట గురువు రాహువు శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఇది కొంచెం రియల్ ఎస్టేట్ కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు జాగ్రత్త రాస్యాధిపతి శని భగవానుడు ద్వితీయంలో వక్రించి ఉన్నాడు ఏ పని ఎత్తుకున్నా కాస్త ఆలస్యం అన్నిటికీ కూడా కొంచెం ఆలస్యం అయ్యే ఉన్నాయి ఆర్థికంగా కాస్త గ్రోత్ ఉంటుంది మిశ్రమంగా స్థాన చలనం అయితే కనబడుతుంది చక్కగా ప్రాపర్టీస్ బాగా ఆలోచించుకోనండి దానివల్ల నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ వివాహం అనుకూలంగా ఉండదు ఈ నెల జాగ్రత్త ఉద్యోగులకి కాస్త ఇబ్బందులు మార్పులు ట్రాన్స్ఫర్స్ లేదా ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి కంపెనీ నుంచి కంపెనీ మారడం ప్రభుత్వ రంగం వారు పై అధికారుల నుంచి ప్రెషర్స్ ఇవన్నీ కూడా బాగా ఉన్నాయని చెప్పచ్చు నరాల వీక్నెస్ కూడా కనబడుతుందండి అధికారుల వేధింపు కూడా కనబడుతుంది వ్యాపారంలో ఉన్న వ్యాపారమే చాలండి స్ట్రెస్ ఎక్కువ ఫారిన్ ప్రొడక్ట్స్ కలిసి వస్తుంది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాస్త మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు కళాకారులు సినిమా టీవీ వాళ్ళకి మిశ్రమం కాస్త మీకు కామెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అదుపులో ఉంచుకోండి మీ యొక్క తండ్రి వర్గం వారితో గొడవలు పడే ఉన్నాయి ప్రయాణాల్లో చిక్కులుగా ఉన్నాయి ఈ మకర రాశి వారు చేయవలసిన పని నోరు అదుపులో పెట్టుకోవాలి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కళారంగ క్షేత్రంలో ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి ఇది ఒక యోగ సమయం అని కూడా చెప్పచ్చు తండ్రి మళ్ళీ చెప్తున్నా తండ్రి వర్గంతో లేదా తండ్రితో మాట పట్టింపులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉన్నాయని చూసుకోండి విదేశీయ యానం కలిసి వస్తుంది రాహు జపం శని జపం శని స్తోత్రం ఈ మకర రాశి వారు ఈ నెలంతా కూడా చేసుకోవాల్సి ఉంది చక్కగా తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది బ్లూ కలర్ ఆర్ ఎల్లో కలర్ పింక్ కలర్ ఈ మూడు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి యొక్క విజా రిజెక్షన్ అయిన వాళ్ళకి వాళ్ళకి అందరికీ కూడాను ఈ నెల ద్వితీయం తర్వాత కాస్త బాగుంది అని చెప్పడం చెప్తుంది సంతానం గురించి కాస్త దృష్టి పెట్టండి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్య విషయంలో అజీర్తి అకాల ఆహారం ఇవన్నీ కూడా జరుగుతుంది స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాస్త వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మీకు బుధవారం ఈ నెల అంతా కూడా కలిసి వస్తుంది నెంబర్ ఐదు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది బ్లూ కలర్ చెప్పాను అది ఎక్కువ ఖచ్చితంగా వాడడానికి ప్రయత్నం చేయండి చంద్రాష్టమం ప్రత్యేకించి మకర రాశి వారు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల ఒక నిమిషం రాత్రి నుండి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు ఈ రెండున్నర రోజులు మాట తూలకండి ఎవరితోనూ గొడవలు పడకండి వీలుంటే గమ్ గణపతి ఏ నమ అని చెప్పి సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండి ప్రత్యేకించి భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి పరిహారం ఏం చేసుకోవచ్చు నవమూలికా సిద్ధ ధూపంతో ధూపం వేయండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ క్షేత్రానికి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమా దేవదేవ శనైరా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం చెప్పి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి చాలా అనుకూలాన్ని పొందుతారు విజయోస్తు